తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఐదో విడత లాక్ డౌన్ విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పేలా ఉంది కేంద్ర ప్రభుత్వం అనే సంకేతాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కాస్తంత తక్కువగా ఉండడం అంటే కేసుల నమోదు రోజు రోజుకి పెరుగుతున్నా సరే డిశ్చార్జ్ల శాతం పెరగడం అలాగే మరణాల రేటు కూడా తక్కువగా ఉండడం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కరోనాని కంట్రోల్ చేయాలి అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ప్రభుత్వం ఇస్తూ అలాగే టెస్టులకు సంబంధించి కరోనా టెస్టులకు సంబంధించి ప్రభుత్వ సహకారాలు అందిస్తూ లాక్డౌన్ని పూర్తిగా ఐదో విడత లాక్డౌన్ని పూర్తిగా సడలించాలి అనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని అర్థమవుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగించాలా వద్దా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ డెసిషన్గా వదిలేయబోతోంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రజా రవాణా వంటి వాటికి పూర్తిగా సడలింపు ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా కొన్ని కొన్ని ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి ఎందుకంటే క్వారంటైన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా ఒకటికి రెండు సార్లు టెస్టులు చేసిన తర్వాత నెగిటివ్ తేలితేనే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు ఒకవేళ పాజిటివ్ ఉంటే వాళ్ళని ఐసోలేషన్ పంపిస్తున్నారు అదే నేపథ్యంలో ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే రెడ్ జోన్గా గుర్తించడం అలాగే గ్రీన్ జోను అలాగే ఆరెంజ్ జోను ఏ కేసులు లేని చోట ఆ గ్రీన్ జోన్ ఇప్పటికే గ్రీన్ జోన్లు అయితే అన్ని యథావిధిగా కొనసాగుతున్నాయి నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రజా రవాణా కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు దీన్నే కాస్తంత సడలించే అవకాశం ఇంటర్ స్టేట్ బస్సులు ఆల్రెడీ మొన్నటి నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా జూన్ 1వ తేదీ తర్వాత నుంచి అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే 1వ తేదీ నుంచి రైళ్లు కూడా తిరుగుతున్నాయి ఇప్పటికే విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు కూడా ప్రారంభించేస్తే అంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకంటే మహారాష్ట్రకి కలకత్తాకి బెంగళూరుకి ఇంకా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు చెన్నైకి కూడా ఎందుకంటే అక్కడ కేసుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి కానీ తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా 1వ తేదీ నుంచి ప్రారంభించాలి అని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక డిసిషన్కి రావడం ఇదే నేపథ్యంలో జోన్లు వారీగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎక్కువ సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంటే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాలకి ఆంక్షలు ఎక్కువ విధిస్తూ రెడ్ జోన్లకు కూడా ఎక్కువ ఆంక్షలు విధిస్తూ ఆరెంజ్ గ్రీన్ జోన్లలో పూర్తిగా సడలింపులు ఇవ్వాలనే ఆలోచన కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అలాగే ఈ షాపింగ్ మాల్స్ విషయంలో అలాగే థియేటర్స్ విషయంలో దేవాలయాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ 5వ విడత లాక్డౌన్లో పూర్తి మినహాయింపు ఉంటుంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ డిసిషన్ అనేది కూడా కేంద్రం ప్రకటించబోతుంది ఒకవేళ అదే కనుక జరిగితే 5వ విడత లాక్డౌన్ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం రెడ్ జోన్లు అలాగే కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ ఆంక్షలు అయితే ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పూర్తి సడలింపులతో యథావిధిగా వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా కొనసాగే ఆలోచన ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి